ఈసారి మనం సాధించిన పురోగతి ఈ సంవత్సరం నిజానికి మనం ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా సాధించిన పురోగతిని చాలా పెద్ద ఎత్తున నిజానికి సెలబ్రేట్ చేసుకోవాలి సంబరమైన ఒక వాతావరణంలో సెలబ్రేట్ చేసుకోవాలి ముందు అనుకున్నాము ఇండస్ట్రీ దిగ్గజాల సమక్షంలో జాతీయ స్థాయిలో ఉండే పెద్దల్ని కూడా ఆహ్వానించి వారి సమక్షంలో ఈ రిపోర్ట్ని విడుదల చేసి ముఖ్యంగా తెలంగాణలోని పారిశ్రామిక రంగం తెలంగాణలోని ఐటీ రంగం తెలంగాణలోని హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ చేనేత మరియు జౌలి ఏ రకంగా ముందుకు పోతుందనేది ప్రకటిద్దాం అనుకున్నాం కానీ కరోనా నేపథ్యంలో రెండవ దశ రెండవ వేవ్ కూడా ఉన్నది కాబట్టి చాలా పరిమితంగానే చేద్దామన్న ఉద్దేశంతో ఈ లిమిటెడ్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం మీకు ఆ రెండు రిపోర్ట్స్ కూడా మీకు ఇప్పుడే అందజేస్తాము ఇంతకుముందే జయేష్ రంజన్ గారు చెప్పినట్టు ఆ నివేదికల్ని ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా మమ్మల్ని ఎవరు అడగలేదు మమ్మల్ని ఎవరు ఒత్తిడి చేయలేదు ప్రతిపక్షాలు అడగలేదు ఎవరు అడగలేదు కానీ ట్రాన్స్పరెంట్గా ఉండాలి గవర్నెన్స్ అంటే ఏ రకమైన పురోగతి డిపార్ట్మెంట్లో జరుగుతూ ఉందని చెప్పాలన్న ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా జూన్ 2 కొద్దిగా అటుగానో ఇటుగానో వార్షిక నివేదికల్ని విడుదల చేస్తూ వస్తూ ఉన్నాం అందులో ఒకటి మాత్రం పక్కగా చెప్పొచ్చు గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే అతి చిన్న వయస్సు కలిగిన రాష్ట్రం అయినప్పటికీ అన్నిటికంటే లేటెస్ట్గా ఆవిర్భవించిన రాష్ట్రం అయినప్పటికీ మరి ఈరోజు అన్ని రంగాల్లో కూడా ముందుకు దూసుకొని పోతూ ఉంది దానికి ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దార్శనికత వారి విధానాల రూపకల్పనలో వారు తీసుకునే చొరవ విధానాలు రూపొందించిన తర్వాత వాటి అమలులో వారు చూపెట్టే పట్టుదల దీనికి కారణమని చెప్పి ముమ్మాటికి చెప్పక తప్పదు దానికి సమర్థవంతమైన అధికార గణం తోడైనప్పుడు ఇక్కడ వేదిక మీద కూర్చున్న మా టీం ఏదైతే ఉందో గత 6-7 సంవత్సరాలుగా ఈరోజు భారతదేశంలోనే పారిశ్రామిక రంగంలోని దిగ్గజాలు ఐటీ రంగం కానీ పారిశ్రామిక రంగంలోని దిగ్గజాలు తెలంగాణ వైపు చూస్తూ ఉన్నాయి అంటే ఒక మంత్రి వల్లనో ఒక ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి గారి వల్లనో మాత్రమే కాదు డెఫినెట్గా దిస్ ఇస్ ద విక్టరీ ఆఫ్ ద టీమ్ అందరం కూడా కలిసికట్టుగా జయేష్ రంజన్ గారు శైలజ గారు మాణిక్ రాజ్ గారు నరసింహారెడ్డి గారు వెంకటేశ్వరరావు గారు ఇంకా చాలామంది అధికారులు ఒకరిద్దరు కాదు వారి కింద ఇంకా దర్ ఇస్ అ హైరార్కీ ఆఫ్ ఆఫీసర్స్ హూ హవ్ బీన్ వర్కింగ్ వెరీ డిలిజెంట్లీ మై గ్రాటిట్యూడ్ టు ఆల్ ఆఫ్ దెమ్ ఎందుకంటే నేను ఇది 7వ సంవత్సరం మంత్రిగా కాబట్టి వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను ఇక ముఖ్యాంశాల్లోకి వెళ్ళినట్టయితే తెలంగాణ యొక్క జిఎస్డిపి ద జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఆఫ్ తెలంగాణ డ్యూరింగ్ 2021 వాజ్ అబౌట్ 9.78 ల్యాక్ క్రోర్స్ నిజానికి చెప్పాలంటే ద గ్రోత్ రేట్ ఆఫ్ జిఎస్డిపి డ్యూరింగ్ కోవిడ్ ఫెల్ బై 1.26% అట్ కాన్స్టెంట్ ప్రైజెస్ విచ్ ఇస్ అంటే 2011-12 తీసుకుంటే బట్ ఇఫ్ యు కంపేర్ ఇట్ టు ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ ఇండియా మొత్తంగా చూసుకున్నట్టయితే ఇండియన్ జీడిపికి మనకి చూసినట్టయితే GDP has contracted at almost 8%. Government of India, country as a whole, తీసుకుంటే GDP has contracted at 8%. కానీ తెలంగాణలో అది 1.26% మాత్రమే ఉందని చెప్పి మీకు చెప్పాలి. The resilience of Telangana economy was aided, of course, with the vision, with the commitment of Honorable Chief Minister to very important sectors such as agriculture and allied sectors. మొత్తం agriculture, వ్యవసాయం మరి వాటి అనుబంధ పరిశ్రమలు ఏవైతున్నాయో వాటి పట్ల ముఖ్యమంత్రి గారు తీసుకున్న చొరవ వల్ల తెలంగాణ యొక్క ఎకానమీ యొక్క పురోగతి మరి దాదాపుగా 20.9% గత సంవత్సర కాలంగా పెరిగి జాతీయ స్థాయిలో 3% ఎదుగుదల మాత్రమే ఉంటే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ తెలంగాణలో అది 20.9% ఉందనే మాట ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ద షేర్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ నేషనల్ జీడిపి హెస్ గాన్ అప్ బై 26 బేసిస్ పాయింట్స్ to 5.0% as against 4.74% last year 2019-20 lo 4.74% unte 26 basis points perigi 5% ki telangana janaba iskunte bharat deshamlo manam 2.45 or 49% anukuntanu subject to correction of course 2.49 anukuntanu maybe there is a slight difference but our contribution to the gdp is 5% ante mana janaba ki rettimpu sthayilo manam contribution ఈ భారతదేశం యొక్క ఎకానమీకి జీడిపికి మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను మోర్ ఇంపార్టెంట్లీ అనదర్ టెల్లింగ్ ఇండికేటర్
వెరీ ఇంపార్టెంట్ ఇండికేటర్ ఆఫ్ స్టేట్స్ ప్రోగ్రెస్. జీడిపి ఎంత పెరిగింది అనే దానికంటే కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత పెరిగింది, తలసరి ఆదాయం ఎంత పెరిగింది అనేది కూడా చూడక తప్పదు. ఈరోజు తెలంగాణ భారతదేశంలో భారతదేశ పర్ క్యాపిటల్ ఇన్కమ్ సగటు ఆదాయం తలసరి ఆదాయం చూస్తే కేవలం 127,768 రూపాయలు మాత్రమే. భారతదేశం యొక్క భారతదేశంలోని సగటు పౌరుడి తలసరి ఆదాయం 1,27,768, కానీ తెలంగాణలోని సగటు పౌరుడి పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం 227,145 రూపాయలు. అంటే భారతదేశం యొక్క సగటు కంటే 1,00,000 రూపాయలు పైన ఈరోజు తెలంగాణలోని తలసరి ఆదాయం ఉందనే మాటను ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.